అష్ట దిగ్బంధం అష్ట దిగ్బంధం అట కేసీఆర్ పైన బీజేపీ కార్పొరేట్ వ్యూహం దక్షిణ తెలంగాణపై బీజేపీ ఫోకస్ మునుగోడు నుంచే ప్లాన్ అమలు కులాల వారీగా పథక రచన బడా నేతలు వ్యాపారస్తులే టార్గెట్ దేవరకొండలో బిజినెస్ మ్యాన్కు గాలం కార్పొరేట్ శక్తులను గుప్పిట్లో పెట్టుకునే వ్యూహం ఆర్థికంగా బలపడుతూ సారును తొక్కేయాలని పథకం పాపం కేసీఆర్ ఎట్ట చూసినా ఇబ్బందిగానే ఉంది తెలంగాణలో జెండా పాతాలనేది బీజేపీ కళ ఈసారి అవకాశాలు కాస్త మెండుగానే ఉన్నాయని కమలనాథులు గట్టిగా నమ్ముతున్నారు పైగా బడా నేతల చేరికలతో ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది క్యాడర్ ఇదే ఊపులో మరికొందరు కీలక నేతలు బీజేపీ గూడికి చేరితే ఆపడం ఎవరి వల్ల కాదేమో పార్టీలో బలమైన నేతలు క్యాడర్ లేకపోవడంతో ఇన్నాళ్లు మూడో స్థానంలో ఉండిపోయింది కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది అధిష్టానం డైరెక్షన్తో రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న వ్యూహాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి దీన్ని ఇలాగే కొనసాగించి మరింత పట్టు సాధించాలి అనేది ప్లాన్ అందుకు బీజేపీ పెద్దలు పెద్ద స్కెచ్ వేసినట్టుగా తెలుస్తున్నది రెండు వేల ముందు ఇప్పుడు వేరు టీఆర్ఎస్ పార్టీ పద్నాలుగుకు ముందు ఇప్పుడు వేరు రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నది దీనికి కారణం కార్పొరేట్ శక్తులు అనేది అందరికీ తెలుసు టీఆర్ఎస్ అండదండలతో ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎదిగిన నేతలు వ్యాపారవేత్తలు మంది ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ బలమంతా వీళ్లే అందుకే బీజేపీ పెద్దలు ఆ దిశగానే వ్యూహం పన్నినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అంటే ఏం చేస్తారన్నట్టు అటున్న వాళ్ళని ఇటు గురా ఏంది ఇప్పుడు పైసలు ఉన్నోడు కాదు కదా కావాల్సింది పనితనం కావాలి ప్రజల్లో ప్రజల ప్రజల్లో బలం ఉన్నోడు పైసలు పైసలున్నోడు ఇలా ఎంతవరకు పనికి వస్తారంటే ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ పనికి రావచ్చు కానీ బల ప్రజల్లో బలం ఉండాలి కదా ఇదే ఆ స్టోరీ ఇగో ఆర్థికంగా బలంగా ఉన్న నేతల్ని తమ వైపుకు తిప్పుకోవడంతో పార్టీ తిప్పుకోవడంతో పార్టీ జనాల్లోకి బాగా వెళుతుందని అనుకుంటున్నారట దీనికి తోడు కార్పొరేట్ శక్తులకు గాలం వేస్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు దేవరకొండలో ముఖ్యమైన బడా వ్యాపారవేత్తను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట ప్రస్తుతం బీజేపీ టార్గెట్ అధికారమే కాబట్టి దానికోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం కామని అందులో భాగంగానే ఆర్థికంగా బలంగా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ పావులు కదుపుతున్నారట ఆర్థికంగా ఉంటే ఏదో పదో ఇరవై కాదు రాత్రికి రాత్రే మూడు వందల కోట్లు సమకూర్చగలిగే వారికి బీజేపీ గాలం వేస్తున్నదట కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో విలమలు ఆర్థికంగా ఇదిగారు అనేక వ్యాపారాలు చేస్తూ ఆస్తులు బాగా కూడబెట్టారు ఒక్క విలమలనే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో ఉన్న బడా బిజినెస్మెన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తున్నది దండిగా పోగేసిన పారిశ్రామికవేత్తలు నేతలను పట్టుకొని జిల్లాల్లో బీజేపీని బలోపేతం చేయాలని పెద్ద ప్లాన్ చేస్తున్నట్టుగా చర్చ సాగుతున్నదట ఇగో ఫస్ట్ ప్రజా సమస్యలు మాస్ లీడర్లు ప్రజల వైపున ఉండే లీడర్ల మీద ఫోకస్ చేయండి అట్లయితే ఏమైనా పవర్లోకి రా రావడానికి అవకాశం ఉంటుంది